దేశవ్యాప్తంగా కోవిడ్ పేషెంట్లకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్య తీర్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. C-17, IL-76 భారీ ఎయిర్క్రాఫ్ట్ల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఎయిర్లిఫ్ట్ చేస్తూ కావాల్సిన చోట్లకు వాటిని చేరవేరుస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ట్యాంకర్లను ఈ భారీ యుద్ధ విమానాల్లో ఎక్కించి అక్కడి నుంచి గమ్యస్థానాలకు పంపుతున్నారు. తెలంగాణలోనూ ఆక్సిజన్ కి తీవ్రమైన కొరత ఉండడంతో ఇక్కడ కూడా ఐఏఎఫ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా కార్గో విమానంలో ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపారు. అక్కడి ప్లాంట్లకు సమీపంలోని ఎయిర్బేస్ లో దిగిన తర్వాత ట్యాంకర్లు ఆక్సిజన్ నింపుకుని తిరిగి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కి చేరుకుంటాయి. ఇవాళ ఒడిశాకు విమానాలు వెళ్తున్న సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బేగంపేటకు వెళ్లారు. ఆక్సిజన్ అత్యవసరంగా తెప్పించేందుకు కావాల్సిన ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఆదేశాలతో ఈ ఆపరేషన్ను మొదలుపెట్టినట్టు ఐఏఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసినట్టే బెంగాల్లోని పానాఘర్ ప్లాంట్ నుంచి కూడా ఆక్సిజన్ నింపిన 3 ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు పంపించారు. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఇతర అత్యవసర మెడికల్ సర్వీసులతో పాటు డాక్టర్లు, నర్సులను కూడా విమానాల్లో తరలిస్తున్నారు. ఢిల్లీలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో సిద్దమవుతున్న కోవిడ్ ఆసుపత్రిలో పనిచేసేందుకు కేరళ, విశాఖ సహా పలు చోట్ల నుంచి వైద్యుల్ని ఢిల్లీకి విమానాల్లోనే తీసుకెళ్తున్నారు. ఇక ఈ సేవల్ని అందించడంలో ఇప్పుడు ఐఏఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇకటు ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక రైళ్లను కూడా ప్రారంభించారు. నిన్న రాత్రి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ నింపుకుని మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరి వెళ్లింది. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆక్సిజన్ సరఫరాకు గ్రీన్ ఛానల్స్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆకాశ మార్గంలోనూ ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేస్తూ కోవిడ్ రోగుల్ని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.